నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మన కుటుంబ సభ్యులకు, రాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నెక్స్ట్ మనీలో మనం ఏ విధంగా వర్క్ చేయాలి, మనం చేయాల్సిన వర్క్ ఏంటి, మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ అని టోటల్గా చూడబోతున్నాం. నా యొక్క వాయిస్ కనుక మీకు రాకపోతే స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో కాల్వార్ ఇంటర్నెట్ అని ఉంటుంది, లేదంటే కాల్వార్ డివైస్ అని ఉంటుంది, దానిపైన టచ్ చేయండి. హెడ్ ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని వినండి, ఎందుకంటే ఇది మన యొక్క బ్రతుకులలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, టోటల్గా తెలుసుకునే దీని గురించి. తెలుసుకున్న తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చున్నాను. మీకు 99% నచ్చిన అవసరం లేదు ఫ్రెండ్స్, కానీ 100% నచ్చినట్టయితే మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. వెల్కమ్ ఆల్ లేటెస్ట్ ఆర్ ప్రజెంటేషన్. ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే. భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీలు. దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు ప్రొడక్ట్ బేసిడ్లో ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఈ యొక్క బిజినెస్ అనేది మనం ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే, మన గూగుల్ ప్లేస్టోర్లో ఎన్నో అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసాం. పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, స్విగ్గీ జొమాటో కావచ్చు, ఓలా ఊబర్ కావచ్చు, ఇవన్నీ టెక్నాలజీ అప్లికేషన్ అండి. అదేవిధంగా మన యొక్క అప్లికేషన్ కూడా గూగుల్ ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క యాప్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకేం బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ? ఇది కంప్లీట్గా బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. అప్లికేషన్ అనేది 1 జనవరి 2017 స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనకు ఇంకో 10 ఇయర్స్ అయితే మనకు 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్ అయిపోతుంది. అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ కనుక చూసినట్టయితే B2C మోడల్లో ఉన్నాయి. అదే కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీ చూసినట్టయితే B2B మోడల్లో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క B2C మోడల్ కు B2B మోడల్ కనుక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, B2C మోడల్ అనేది కస్టమర్గా ఉంటున్నాం, మన అక్కడ సర్వీసెస్ వాడుకుంటున్నాం, అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే గ్యారంటీగా అవకాశం అనేది ఇవ్వట్లేదు. కానీ B2B మోడల్లో చూసినట్టయితే ఇక్కడ బిజినెస్ లో పార్ట్నర్ అయిపోతున్నాం మనం, ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది గొప్ప అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అదేవిధంగా మనం ఈ నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే, 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే మొట్టమొదట డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చినటువంటి సర్వీస్ సెక్టర్ ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. అదేవిధంగా మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు రిటర్న్ గా రాదు ఫ్రెండ్స్. దాంతోపాటు 0 లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదేవిధంగా మనం మీ యొక్క నెక్స్ట్ మనీలో ఏమైనా ప్రొడక్ట్ కింద పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ, మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో అవి వాడుకోవడం ద్వారా మనకు ఇన్స్టెంట్ గా బెనిఫిట్ జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ వర్క్ చేసినట్టయితే మనకు ఇన్స్టెంట్ గా పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గ్రో కావడానికి కారణం ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ, దాంతోపాటు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అనేక రకాల ఇన్కమ్ ఉంది ఇక్కడ, రకరకాల ఇన్కమ్ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ ఎవరికైనా సరే చెప్పగలిగే ఆ సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ప్రతి వ్యక్తికి చెప్పే అవకాశం ఉంది. మన టీమ్ మేనేజ్మెంట్ అనేది మనం మన మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి, డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి బిజినెస్. దీంట్లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఫ్రెండ్స్, బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ. మనం ఈ వర్క్ చేస్తున్నాం, మనకి మన రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. జిందగీ కే సాత్, జిందగీ కే బాత్. ఆ విధంగా జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి అని చూసినట్టయితే, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఒక కంపెనీ యొక్క CMD వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్ తీసుకునేటువంటి వ్యక్తి.
ఇది ఒక ఐటి కంపెనీగా 11th డిసెంబర్ 2013 లో స్టార్ట్ అయింది. ఇది ఒక హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణెలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఒక ఇండియన్ కంపెనీ, దాంతో పాటు కంపెనీ ఏ విధంగా ఒక విజన్ పెట్టుకుని పనిచేస్తుందని చూసినట్టయితే, కంపెనీ యొక్క విజన్ వచ్చేసి నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ లో. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్లయితే, మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం, ఇది ఇప్పుడు మనం దీంట్లో చేయలేము, కానీ ఇది కూడా అవుతుంది తొందరలోనే. దీని వల్ల మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనకు డబ్బులు వచ్చిన డబ్బులు ఏమైతే ఉందో అవి ఇన్స్టెంట్ గా మనము మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కావచ్చు, మన యొక్క అకౌంట్ కావచ్చు, మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, B2B మోడల్ ద్వారా మనకు ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. దాంతోపాటు కంపెనీ యొక్క విజన్ పెట్టుకుని పనిచేస్తుంది. కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్లో వర్క్ చేసుకోండి, మనము డిజిటల్లో వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా హెల్దీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పించాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు వెల్దీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వకుండా వచ్చి ప్రతి వ్యక్తికి జాబ్, కానీ మనం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ వన్ ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి, కంపెనీ లీగల్ గా ఉందా లేదా అని చూసినట్టయితే, GST, ట్రేడ్మార్క్, ఇన్కన్ఫర్మేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికెట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికెట్ ఉన్నటువంటి కంపెనీ. అదే విధంగా ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీలో ఫ్రీ సైన్ అయిపోయిన ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ వన్ ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే, ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, మనకు షాపర్ టాప్, AJIO.com, బాటా, టాటా, మంత్రా, ఇవన్నీ సెక్టర్లలో మనకు గ్యారెంటెడ్ గా క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఫ్రీ మెంబర్ గానే మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తే, ఒకవేళ కనుక మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందో నెక్స్ట్ మనీ చూసుకుందాం ఫ్రెండ్స్. మనకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఆల్రెడీ మనకు మార్కెట్ లో ఉంది, మనకు అమెజాన్ లో ఉంది, పేటిఎం లో ఉంది, యూట్యూబ్ లో ఉంది, హాట్స్టార్ లో ఉంది, స్విగ్గీ, జొమాటోలో కూడా ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ గనక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, మనం అమెజాన్ లో తీసుకుంటే సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి. అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు. అదేవిధంగా అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. అదే కనుక మనం 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే మనకు 10,000 రూపాయలు అవుతుంది. కానీ నెక్స్ట్ పనిలో చూసినట్టయితే లైఫ్ లో ఒక్కసారి మనం తీసుకున్నందుకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. మనకు లైఫ్ టైం గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. మనకు 1 రివార్డ్ పాయింట్ = 1 రూపీస్. అదే విధంగా డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ, లెవెల్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అదే విధంగా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ఫ్రీ మెంబర్ గా. ఫ్రీ మెంబర్ గా 50 రివార్డ్ పాయింట్ ఇస్తూ మీకు ప్రైమ్ మెంబర్ గా అయితే 1500 ఇస్తుంది. మీరు ఎవరికి ఎక్కడ సైన్ అప్ చేయించినా మీకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఈ వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు రీఛార్జెస్ చేసి ఉంటాం. జియో చేస్తాం, ఎయిర్టెల్ చేస్తాం, ఐడియా చేస్తాం, టాటా స్కై చేస్తాం. ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనకు బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో 2% రివార్డ్ పాయింట్స్, 2 to 4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ మనము నెక్స్ట్ షాపింగ్, ఇది మన షాపింగ్, ఇది ఆన్లైన్ షాపింగ్, దీంట్లో వచ్చేసి 10 to 50% రివార్డ్ పాయింట్స్ తీసుకుంటున్నాం, 10 to 20% కూడా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. దాంతోపాటు ఇక్కడ క్యాష్ బ్యాక్ రాని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు గ్యాస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మెట్రో కావచ్చు. ఇక్కడ ఇది గవర్నమెంట్ సెక్టర్ అయినప్పటికీ బిల్లింగ్ సెక్షన్ లో మనకు ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసిన వ్యక్తి వేరే అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేస్తుంది, ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా మనం ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్,
ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం గ్యారంటెడ్ గా క్యాష్ బ్యాక్ ఇస్తుంది, సేవింగ్ ఇస్తుంది కంపెనీ, సర్వీసెస్ పైన క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ కూడా ఇక్కడ మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది. మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో బిజినెస్ పార్ట్నర్షిప్ అయిపోయాం. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే లైఫ్ లో ఒక్కసారి 1770 రూపాయలు పే చేసినందుకు ఇక్కడ మనకు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది, 270 అనేది జిఎస్టీ. లైఫ్ లో ఒక్కసారి పే చేసినందుకు మనకు ఎన్ని రకాల వే ఆఫ్ ఎర్నింగ్ ఇస్తుందో చూసినట్టయితే మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈ సర్నింగ్ అనుకున్నాం, మనకు ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. అదేవిధంగా రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది, మనం ఎంత మందికైనా సరే రెఫర్ చేయొచ్చు. రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది, మర్చెంట్ రాయల్టీ ఉంది, ఆటో బైనరీ, టోటల్ గా 8 రకాల ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ మనము ఏ విధంగా తీసుకోవచ్చు ఒక్కొక్క పాయింట్ అనేది ఇప్పుడు చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ సర్నింగ్ అనుకున్నాం, మనకు ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనము రెఫర్ అండ్ అర్న్, మనం ఎంత మందికి రెఫర్ చేస్తే అంతమంది పైన 20% వస్తుంది. 1500 పైన మనకు 20% అంటే 300 రూపాయలు. మనం 5 చేసినట్టయితే 1500 పైన మనకు 300 రూపీస్, మన 1500 మనకు వచ్చేసింది. ఇది ఐఎంపీఏ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75% టీడీఎస్ డిడక్షన్ అయి వస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే రెఫర్ అండ్ అర్న్లో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ అర్న్ ఉంది. మనం తీసుకొచ్చిన వాళ్ళకు రెఫర్ చేసినాం, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసినాం. మనం తీసుకొచ్చిన వాళ్ళ పైన 300 వచ్చింది, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 30 రూపీస్ వచ్చింది. ఆ విధంగా ఫస్ట్ లెవెల్లో మనకు 20% వస్తుంది, సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్లో 4%. ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, టోటల్ గా 10 లెవెల్లలో మనకు 150 రూపాయలు వస్తుంది. టోటల్ గా 1500 రూపీస్ ను కంపెనీ మనకు ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుందో చూసినట్టయితే 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే 1,010 రూపాయలు. ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత ఇస్తుంది రాయల్టీ రూపంగా. అదే విధంగా ఇంకొక 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకొక 10% అనేది మనకు 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75% మనకు టీడీఎస్. ఆ విధంగా కంపెనీ వర్కౌట్ చెప్పి మరీ వర్క్ డబ్బులు ఇస్తుంది ఫ్రెండ్స్. టోటల్ గా మనం ఎంత సంపాదించుకోవచ్చు, 5x5 మ్యాట్రిక్స్ ద్వారా మనం చూసినట్టయితే 5, 5, 25, 125. ఈ విధంగా మనం 5 చేయాలి, వాళ్ళకు కూడా 5 చేయమని చెప్పినట్టయితే 25 అవుతారు. ఆ విధంగా 5x5 మ్యాట్రిక్స్ ద్వారా మనకు 10 లెవెల్లలో 178 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం అనేది మనపైనే ఉంది. ఇక్కడ నమ్మలేనటువంటి ఇన్కమ్, ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, సూపర్ సీడింగ్ లేదు, కండిషన్ లేకుండా అన్కండిషనల్ ఇన్కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ. ఇక్కడ మనం ఏ విధంగా చూసినట్టయితే టోటల్ గా ఎంత సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే 178 కోట్లు ఇన్స్టెంట్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. 10 రోజులలో చేస్తారా, 10 నెలలలో చేస్తారా, 10 సంవత్సరాలలో చేస్తారా, ఎప్పుడైనా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతామని చూసినట్టయితే మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు తీసుకోవచ్చు, మీరు 10% సక్సెస్ అయినా 17.80 కోట్లు తీసుకోవచ్చు, మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఎంత నేర్చుకుంటారు, లర్న్ డూ టీచ్, మీరు నేర్చుకున్న దాన్ని మీరు ప్రాక్టికల్ గా చేసే మీరు చెప్పండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అదేవిధంగా లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది, థర్డ్ ఇన్కమ్ సోర్స్. మన డౌన్లైన్ లో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా దాంతో పాటు వాళ్ళతో పాటు మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. వచ్చిన క్యాష్ బ్యాక్ ను మనము ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఎంత అన్లిమిటెడ్ గా వస్తుంది అనేది మనకు జియో వాళ్ళు చూడొచ్చు ఫ్రెండ్స్. జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీ అన్నారు, అన్లిమిటెడ్ సిమ్లు కూడా ఫ్రీ అన్నారు, అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అన్ని ఫ్రీ అని చేశారు. అంటే వాళ్ళు ఏం చేశారని చూసినట్టయితే 35 కోట్ల మందిని యూజర్స్ తయారు చేశారు. 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేసినందుకు ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ ఎంత అయిందని చూసినట్టయితే 2 కోట్ల 10 లక్షలు. అంటే ఒక గంటకు 2 కోట్ల 10 లక్షలు అంటే ఎంత ఇన్కమ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఇక్కడ మనం కూడా
డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం, వాళ్ళు ట్రెడిషనల్ లో ఉన్నారు కాబట్టి కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళు ఒక టీమ్ సృష్టించారు. కానీ మనం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం కాబట్టి మోత్ టు మోత్ అడ్వర్టైజ్ తో మనం ఇక్కడ ఒక లక్ష్య టీం సృష్టించినాం. ఈ యొక్క లక్ష్య టీం పైన మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది చూసినట్టయితే, ఒక ఇంట్లో ఒక రెండు మొబైల్ అనుకుంటే ఒక 200 రీఛార్జ్ అంటే 400 రీఛార్జ్ పైన 2% క్యాష్ బ్యాక్ అంటే 8 రూపాయలు. దాంట్లో టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8 లక్షలు. దాంట్లో 25% డివైడ్ చేసి మనకు 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే పర్ లెవెల్ 20,000 రూపీస్. ఆశ్చర్యపోయి చూస్తున్నాను, ఎందుకంటే ఓన్లీ రీఛార్జ్ సెక్షన్ లోనే మనకు 20,000 వస్తే ఇంకా మనకు ఎన్ని రకాలు ఉన్నాయి. అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది, ఇవన్నీ సెక్టర్లలో ఇంకా ఎంత ఇన్కమ్ రావచ్చు, ఇంకా ఎంత ఇన్కమ్ రావచ్చు చూడండి ఫ్రెండ్స్. నెలకు 100,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఎవరికి ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, రీపర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్ కొనమని చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడ. దాంతోపాటు వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ లో మనకు ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% డిడిఎస్, 3.75% అడ్మిన్ ఛార్జ్ డిడక్షన్ అవుతుంది. కానీ మనకు ఈ వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ లో ఎలాంటి డిడక్షన్ లేకుండా మనము తీసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ టీమ్ రాయల్టీ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క టీమ్ రాయల్టీ అనేది మనకు 10 లెవెల్ తర్వాత వచ్చే టీమ్ రాయల్టీ. మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనం సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. 1500 పైన 1% వస్తుంది, 15 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనం సిల్వర్ రాయల్టీ తీసుకోవచ్చు. దాంతోపాటు మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని సిల్వర్ గా చేసినట్టయితే మనము గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. గోల్డ్ రాయల్టీ అనేది 2% వస్తుంది, 1500 పైన 30 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఒక గోల్డ్ రాయల్టీ వస్తుంది. దాంతోపాటు మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము గోల్డ్ గా సృష్టించినట్టయితే మనము డైమండ్ అయ్యే అవకాశం ఉంది. ఒక డైమండ్ రాయల్టీ మనకు ఎంత వస్తుంది, 3% వస్తుంది, 1500 పైన 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం డిస్కషన్ ఇవ్వలే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్ గా సృష్టించినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అని చూసినట్టయితే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 1% ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూసినట్టయితే 9 లక్షలు, అంటే నెలకు 3 లక్షలు ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది నెక్స్ట్ మనీలో. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే 6th ఇన్కమ్ సోర్స్ లీడర్షిప్ రాయల్టీ. మీరు తీసుకొచ్చిన 5 మందిని, మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. అది డైలీ వస్తుంది, వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది, ఎవ్రీడే వస్తుంది. మీరు డైలీ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 9 to 12 తర్వాత వస్తుంది ఇది. హెల్ప్ టు 5 కంప్లీట్ 5, 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే మనకు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. ఇది 9 to 12 తర్వాత వస్తుంది. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. ఇది ఐఎంపీ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు 5, 25 మనము 30 డేస్ లోపు కనుక చేసినట్టయితే ఇక్కడ మనము గోవా వెళ్ళే అవకాశం ఉంది. 5, 25, 30 డేస్ లో చేసినట్టయితే గోవా ప్రోగ్రామ్ ఒకవేళ కనుక మిస్ అయిపోతే 5, 25, 125 చేసినట్టయితే మనము దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది 90 డేస్ లోపు. ఒకవేళ కనుక ఇది మీద మిస్ అయిపోయినా, ఏదైనా కారణం చేత ఇదిగిన మిస్ అయిపోయినా 5, 25, 125, 625 లైఫ్ లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. నో టైం లిమిట్ ఇక్కడ మనము దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది. కంపెనీ పరంగా ఏం సపోర్ట్ ఇస్తుందని చూసినట్టయితే ఫ్రీ గిఫ్ట్ గా 1500 రివార్డ్ పాయింట్ ఇస్తుంది. ప్రమోషనల్ గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ స్పెషల్ ఆర్టిఫిస్ ఉంటాయి. అదే విధంగా అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము ఈ యొక్క మనం అటెండ్ కావచ్చు, మన యొక్క జూనియర్స్ అటెండ్ చేయించవచ్చు. డైలీ అప్లికేషన్ పైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే విన్ విన్ ఆఫర్ గా ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి ఇక్కడ అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు,
వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 16,731 రూపాయలు పొదుపు అవుతుంది. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్అప్ చేయాలి, సైన్అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే, కొత్త వాళ్ళన్నట్టయితే సైన్అప్ పైన టచ్ చేయండి, పాత వాళ్ళన్నట్టయితే లాగిన్ పైన టచ్ చేయండి. మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ రెఫరల్ లింక్ తీసుకోండి, ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేయండి, ఇక్కడ చెక్ చేయండి, పక్కనే రైట్ సైడ్లో చెక్ బటన్ ఉంటుంది, దానిపైన టచ్ చేసినట్టయితే వాళ్ళ పేరు వస్తుంది, మొబైల్ నెంబర్ వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది, అది వాళ్ళైనా కాదా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, స్టెప్ 3లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి, అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి, కంపెనీలో ఒకరికి మాత్రం ఉంటుంది యూజర్ నేమ్, అది కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ మీస్ అవైలబుల్ అని వస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్ పెట్టుకున్నా మీకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు సైన్అప్ పైన టచ్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసిన తర్వాత కేవైసీ గురించి మీ డాక్యుమెంట్స్ తీసుకోండి, పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అనేది తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ పైన బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. లాస్ట్ డౌన్లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన టచ్ చేస్తే మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్ తీసుకోవాలి, ప్రైమ్ మెంబర్ కావాలనుకుంటే రైట్ సైడ్ డౌన్లో ఎల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత మీకు యాడ్ మనీ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ 100, 770, 2000 అని ఉంటుంది. 770 మనం ప్రైమ్ మెంబర్షిప్ కావడానికి కాబట్టి 770 ఎంటర్ చేయండి. యాడ్ మనీ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, పే యూ మనీ ICICPI అని వస్తుంది. పే యూ మనీ కాకుండా ICICPI పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు అక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో, గూగుల్ పోయినా, పేటిఎమా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఆన్లైన్లో కూడా మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో దానిపైన టచ్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా మీరు డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ యొక్క 16-డిజిట్ నెంబర్ ఎంటర్ చేయండి. కార్డ్ పైన మీకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. కార్డు పైన మీ పేరు ఏ విధంగా ఉందో అది ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్లో సివివి నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. పేనో పైన టచ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసినట్టయితే అప్పుడు మీ యొక్క బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి నెక్స్ట్ మనీలోకి వస్తే అమౌంట్ వచ్చినాయా లేదా చెక్ చేసిన తర్వాత అప్గ్రేడ్ పైన టచ్ చేయండి. అప్గ్రేడ్ పైన టచ్ చేసిన తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులు టచ్ చేసి అప్గ్రేడ్ పైన టచ్ చేయండి. ఈ విధంగా వస్తుంది కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్ అని వచ్చిన తర్వాత మీరు ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే అక్కడ మీరు ప్లీజ్ అప్గ్రేడ్ కేవైసీ అని అడుగుతుంది. మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క అది పాన్ కార్డు ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం పడుతుంది నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ పొందడానికి. దాంతోపాటు మన నెక్స్ట్ మనీలో మన బ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు, వాళ్ళు ఏం సాధించారు అని చూసినట్టయితే మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎంత సంపాదించవచ్చు అనేది వీళ్ళని చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. మనకు ఈ యొక్క సార్ పైన మనకు 50 లాక్స్ పైన సంపాదించాడు. ఆ తర్వాత మనకు నెక్స్ట్ మనీలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు, ఆ తర్వాత నెక్స్ట్ మనీలో ఇతను కూడా డైమండ్ ఫ్రెండ్స్ మనకు సుభాష్ సార్ గారు. ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ కన్న గారు, మన గ్రాండ్ అప్లయన్ ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు డైరెక్ట్ గా 10 అప్లయన్స్ వరకు ఎవరున్నారు, వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళ యొక్క విజన్ ఏంటి, వాళ్ళు ఏ విజన్ పెట్టుకొని పనిచేస్తున్నారు, దీంట్లో ఎంత కమిట్మెంట్ గా పనిచేస్తున్నారు, మీ యొక్క యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్ట్ అప్లయన్ ఎవరున్నారు, వాళ్ళతో కలిసి పనిచేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఒకవేళ కనుక మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు మీకు ఈ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ యొక్క వీడియో గురించి తెలుస్తుంది, వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ముందుకొస్తారు ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు కనుక ఈ యొక్క వీడియో యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, అప్పుడే నేను పెట్టే మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.